వేములవాడ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ నివాసంలో కోన్రావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన 15 మంది యువకులు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పల్లిమక్త గ్రామానికి చెందిన 15 మంది యువకులకు కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కోన్రావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, పార్టీలో చేరిన వారు బాలరాజ్, మహమ్మద్ కరీం బాబు, శ్రావణ్ బాలకృష్ణ, జాను ప్రవీణ్ బాబు తదితరులు ఉన్నారు. స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరిన క్రమంలో వారి కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్తూ మరి రాబో రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నేటి నుంచి కృషి చేయవలసిందిగా ఈనాడు పార్టీలో చేరిన ఈ యువకులకు అందరూ కూడా పేరు పేరున కేశాను కేశాను పేరు బాబు, కరీం, చాంద్, శ్రవణ్ కానీ, బాబు కానీ అందరూ ఎవరైతే ఈరోజు చేరిందో అందరికీ కూడా నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, నిర్మించి మీ ప్రతిపక్ష నాయకులు ఇక వచ్చే అప్పుడే పైపు డిస్కస్ చేయడం, మసిపూసి మాట్లాడి ఏం మా అదేవిధంగా మో చేతికి బెల్లం పెట్టి నాకిచ్చేటువంటి కార్యక్రమం, ఈ విధంగా కార్యక్రమం లేదు తప్ప ప్రజల బాగోలు చూసేటువంటి నాయకత్వం ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి నాయకత్వం దగ్గర లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మధ్యలో పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా తీసుకున్నటువంటి మరి యువకులు కూడా మేధావులు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ముందుకు రావాల్సినటువంటి ఆవశ్యకత ఎదురైందిన మాట ఈ సందర్భంగా చెప్తూ మరొకసారి ఈనాడు పార్టీలో చేరిన వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కొనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెందిన యువకులు 15 మంది గ్రామ యువకులు వారు స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీలకు రావడం శుభసూచకం, సంతోషకరం. అలాగే ఈ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నటువంటి ఈ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదిశ్రీన గారికి, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతం, సుస్వాగతం. దాని కొరకు మీరందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషకరం. ఈ మా కాంగ్రెస్ పార్టీ మండల శాఖలో వీళ్ళు అందరూ చేరిన వారందరూ ముందుండి పనిచేసి ఆదిశీరణను భారీ మేయాడుతో వచ్చే ఎలక్షన్లో గెలిపిస్తారని ఆశిస్తూ వారందరికీ నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై కాంగ్రెస్. ఇల్లంతకుంట మండలంలోని రహీం ఖాన్ పేట గ్రామానికి చెందిన రెబ్బల వంశీ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రెబ్బల వంశీ గత 2 నెలల క్రితం గడ్డి మిషన్లో కుడి చేయి తెగిపోయింది. దానికి పరిహారంగా డబ్బులు ఇస్తానని మల్లారెడ్డి తన కుమారుడు హరికృష్ణ ఒప్పుకోగా డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని ఇల్లంతకుంట ఎస్ఐ వారికి సహాయంగా ఉన్నాడని బాధితులు ఆరోపించారు. జంగా రాజు వీళ్ళంతా నా బతు కావాలని చేసారు. అన్ని ఒప్పుకున్న తర్వాత అంత అంగడంగా చేశారు, ఆ పరిస్థితి ఇట్లా చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ ముస్కాన్ 7 విజయవంతమైందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం కోసం టాస్క్ ఫోర్స్ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలో పోలీస్ టాస్క్ ఫోర్స్ బృందము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, లేబర్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్, వివిధ డిపార్ట్మెంట్ అధికారులతో జిల్లాలో టీములుగా ఏర్పాటు చేసి ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలను గుర్తించి విస్తృతంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే తెలిపారు. ఇందులో 9 మంది బాలురు, 78 బాలికలు, ఒక బాలకార్మికులను గుర్తించి వారి యొక్క తల్లిదండ్రుల వద్దకు చేర్చడం జరిగిందని అన్నారు. వీధి బాలలను చూసినప్పుడు డైల్ 100 లేదా స్థానిక పోలీసు వారికి సమాచారం అందించాలని సూచించారు. ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం చేయడానికి సహకరించిన అన్ని శాఖల అధికారులను జిల్లా ఎస్పీ గారు అభినందించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు వేలాదిగా తరలివచ్చి రాజన్నను దర్శించుకున్నారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం నేడు ఆదివారం కావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. భక్తులు కోడిమొక్కులు చెల్లించుకుని రాజన్నను దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. Thank you.
వేములవాడలో ఆగస్టు 1 ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా వేములవాడ పట్టణం తిప్పాపురంలో ఆటో డ్రైవర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి వల్ల ఆటో డ్రైవర్లు చాలా ఇబ్బందిలో ఉన్నారని ఆయన అన్నారు. పక్క నియోజకవర్గమైన సిద్దిపేటలో అక్కడి ఎమ్మెల్యే హరీష్ రావు ఆటో డ్రైవర్ కుటుంబానికి ఒక్కరికి 5,000 రూపాయలు నిత్యావసర వస్తువులను ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే అందుబాటులో లేక మాకు ఎలాంటి సహాయం చేయలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే కానీ ఆటో డ్రైవర్ను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బొడిగె నర్సయ్య, ఎస్కే సాబీర్, మర్రిపల్లి రాజు, ఇల్లందుల మల్లేశం, సందుల దేవయ్య, అజ్మత్ అలీ, యూసఫ్, మహేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో 1986-87 సంవత్సరంలో 10వ తరగతి విద్యను అభ్యసించిన విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ముస్తాబాద్లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్థానిక ఏఎంఆర్ గార్డెన్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. 34 సంవత్సరాల తర్వాత కలుసుకుని చిన్ననాటి సంఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. తమకు విద్యాబోధన చేసిన గురువులకు శాల్వాలతో సత్కరించి సన్మానించారు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఒకరినొకరు ఫ్రెండ్షిప్ రాఖీ కట్టుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, జీవన్ రెడ్డి, హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, జహంగీర్, యాదగిరి గౌడ్, సత్యనారాయణ, అంజిరెడ్డి, రాజాగౌడు, మురికి శ్రీనివాస్, మురికి ఆంజనేయులు, గౌస్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి విద్యార్థులు ఈరోజు సమావేశం 34 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి జ్ఞాపకం దూరం ఏర్పడింది. ఈరోజు ఆనాడు విద్యార్థులు ఈనాడు విద్యార్థి విద్యార్థులు కలిసి ఎంతో సంతోషదాయకం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ ఆరోగ్యం కానీ మనకు ఉన్నటువంటి సంతోషం కానీ ఎన్హాన్స్ అయ్యే అవకాశం ఉంది. అదే విషయం మన టీచర్ మీద చెప్తారు కాబట్టి మళ్ళీ సార్లు ఆలోచన ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇచ్చేసినటువంటి 34 సంవత్సరాల తర్వాత ఎవరైనా బైనపల్లి మండల పరిషత్ కార్యాలయంలో నూతన 127 రేషన్ కార్డులను ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని, మరిన్ని పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులు త్వరలోనే మంజూరు అవుతాయని తెలిపారు. దళితులకు దళిత బంధు పథకం ద్వారా నేరుగా అకౌంట్లో 10 లక్షలు జమ అవుతాయని తెలిపారు. రైతు బీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబానికి ఉచిత బీమా సౌకర్యం కల్పించి 5 లక్షల రూపాయలు వారి అకౌంట్లో నేరుగా డబ్బులు జమ చేయటం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తిరపాక కొండయ్య, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ద్వారా ఇంకా ఇంకా కూడా రేషన్ కార్డు రానటువంటి వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న మొన్ననే పెళ్ళి అయి ఒక కాడ కట్ అయి ఇంకో కాడ రానటువంటి వాళ్ళకు కూడా మళ్ళీ రేషన్ కార్డు చేసుకుని అప్లై చేసుకునేటువంటి అవకాశం వస్తుంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు కూడా అందజేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీరందరూ కూడా ఉన్నారు కనుక మీ సేవ ద్వారా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్న మీరు తీసుకోలేదు. మీ సేవ ద్వారా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే, రేషన్ కార్డు లేని వాళ్ళు ఉంటే మీరు కూడా దయచేసి దరఖాస్తు చేసుకోండి. ఇంకా లేని వాళ్ళకు కూడా అవకాశాన్ని కలిగిస్తాం. బరాబర్ చెప్తాం, పెన్షన్లు ఇస్తాము, రేషన్ కార్డులు ఇస్తాము, రెండో విడత గొర్రెలు ఇస్తాం. ఇది మాటలు చెప్పే ప్రభుత్వం కాదు. మరి 600 మందికి డబ్బులు వచ్చినాయి, అక్కడ ఒక పెద్ద సభ కూడా పెట్టబోతున్నాం. కేటీఆర్ విలువబోతున్నాం, వినోదనాన్ని విలువబోతున్నాం, ఒక కృతజ్ఞత సభ బ్రహ్మాండంగా చేసుకుంటాం. ఎందుకంటే మాట చెప్పి తప్పించుకోవడం ఈ ప్రభుత్వం కాదు, చేతలు చేస్తుంది, చెప్పింది నెరవేరుస్తుంది ఈ ప్రభుత్వం కనుక దానికి అండగా మీరు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి మాకు మీ దీవెనలు ఉండాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.